అసలు మీకు మంచి మంచి ఆఫర్స్ వస్తే ఎందుకు యూజ్ చేసుకోలేకపోతున్నారు? మనుషుల మీద విరక్తి వచ్చి వెళ్ళిపోయా. సేమ్ టైం ఇండస్ట్రీలో కొంతమంది మీద విరక్తి వచ్చి మళ్ళీ యూజ్ చేసుకోలేదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీ మీద ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? Yes, yes, correct. ఎందుకంటే కొంతమంది నాకు ఆఫర్స్ వచ్చినప్పుడు వదిలేసి మళ్ళీ ఇప్పుడు ఎందుకు ట్రై చేస్తున్నారు? ఎందుకు ట్రై చేస్తున్నానంటే నాకు కొంతమంది సహాయం చేశారు, ఎప్పుడైనా డబ్బు ఇచ్చారు, 10 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 15 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎప్పుడు అడగరు, అన్న డబ్బులు అన్న కానీ అడుగుతారు. వాళ్ళ కోసం మళ్ళీ వెనక్కొచ్చా. వస్తే కృష్ణవంశీ పాప మహానుభావుడు నాతో ఉండరా అన్నాడు, ఉంటా అన్న. ఇప్పుడు ఆయన సినిమాలో పనిచేస్తా, ఇంకేమన్నా చూస్తే చేస్తా. అండ్ మీరు ఇట్లా మందు తాగడం ఇది అది అంటారు, సో మీరు డే టైంలో తాగి నైట్ టైం తిరుగుతారు అంటే ఎవరైనా డే టైంలో వర్క్ చేసుకొచ్చి నైట్ టైం తాగుతారు, మీరు ఎందుకు జనాలకి క్వైట్ ఆపోజిట్ ఉంటారు? ఎందుకంటే మీ ఉద్దేశమే అదా, లేదంటే మీరు కావాలని చేస్తారా జనాలకి ఆపోజిట్గా? అసలు ఏంటి? అసలు ఇక్కడ ఒక లాజిక్ ఉందమ్మా. బేసిక్గా ప్రపంచం మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు డిస్టర్బ్డ్గా ఉంటుంది ప్రపంచం మొత్తం. 5 o'clock లేస్తారు, గోలగోలగా ఉంటుంది. 6 o'clock ఇంకా గోలగా, ఇక టైం గడుస్తా గోలగోలగా ఉంటుంది. ఈ గోల్ అంతా నాకు పడదు. రాత్రి 11 తర్వాత మీరు బయటకు వెళ్తే 12 తర్వాత మీరు హైదరాబాద్ రోడ్ మీదకి వెళ్ళండి, ప్రశాంతంగా ఉంటుంది, ఏ డిస్టర్బెన్స్ ఉండవు. నేను ఆ టైంలో తిరుగుతా, తిరిగి నేను చేయాల్సిన పని ఏంటి? మరి మీరు డేలో ఎప్పుడు పడుకుంటారు నైట్ తిరిగితే? 2 o'clock డ్రింక్ స్టార్ట్ చేస్తా, 5 o'clock ఫినిష్ చేస్తా, 5:30 తింటా, 6:30-7 పడుకుంటా, 2:30 లేస్తా. అంటే ఎన్ని అవర్స్ పడుకుంటారు? 4 hours, 5 hours, మాక్సిమం 5 hours, జనరల్ 3 hours. ఓకే, లేచి బయటకు వెళ్ళిపోతాను.